ఇందులో కామర్స్ స్టూడెంట్స్ తెలుస్తుంది మూడు రకాల వ్యాపారాలు ఉంటాయి ఒకటి సోల్ ట్రేడర్ అంటే ప్రొప్రైటర్షిప్ మీ సొంతం వ్యాపారం ఇంకోటి పార్ట్నర్షిప్ మీరు ముగ్గురు నలుగురు పార్ట్నర్లు చేర్చుకుంటారు దాన్ని పార్ట్నర్షిప్ చేస్తారు ఇంకోటి లిమిటెడ్ కంపెనీస్ లిమిటెడ్ కంపెనీస్ లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రెండు ఉంటాయి సోల్ ట్రేడర్ మీ ఇంటనే మీ ఇంటి ఎదురుగుండా కిరాణా కొట్టు ఉంది ఆ కిరాణా కొట్టులో ఒక ఇద్దరు పనిచేస్తున్నారు ఆ షావుకార్ గారు మీకు బాగా తెలుసు మీరు వెళ్తారు అక్కడ సామాన్లు కొనుక్కుంటారు మీకు ఆ షావుకార్తోటే సంబంధం తప్ప అక్కడ పనిచేసే కుర్రాళ్ళు ఎవరున్నారో అన్నది మీరు వాచ్ చేయరు అక్కడ ఈవేళ ఒకటి ఉండొచ్చు రేపు ఇంకోటి ఉండొచ్చు అక్కడ పనిచేసే కుర్రాడు తేడా వచ్చి అప్పారావు ఉండాలి వాళ్ళు లేకుండా రామారావు వచ్చాడు ఏంటని మీరు ఆ కొట్టుకెళ్ళడం మానేరు మీరు వీడితోటే మీకు సంబంధం జగన్మోహన్ రెడ్డి కొట్టింది ఆ కొట్లో అప్పారావు ఉన్నాడా రామారావు ఉన్నాడా పెద్ద తేడా ఏమి అంతేనే ఆయన ఆయన వ్యాపారం అది ఆయన వ్యాపారంలో వాళ్ళు ఎవరో కావాల్సిన పెట్టుకుంటాడు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళు పెట్టుకుంటాడు పెడతారు అవసరం లేదనుకున్నారు ఇప్పుడు మొన్న ఎవడో చెప్పాడు నేను బ్రాహ్మణ్ణి బ్రాహ్మణ్ ఎవడో లేదండి చాలా అన్యాయండి దాన్ని ఇంత ముందు ఉన్నాడంటే ముందు లేడు అసలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అయితే ఎప్పుడు బ్రాహ్మణ్కి టెక్కట్టే ఇవ్వలేదు టెక్కట్టే ఇవ్వలేదు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉండగా ఒకసారి బాటం శ్రీరామూర్తి గారికి ఇచ్చినట్టున్నారు ఇక్కడ ఎంపీ టికెట్ 84 అది ఒకటే నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలిసి ఎప్పుడు బ్రాహ్మణ్కి ఎవరికి టికెట్ ఇవ్వలేదు ఏమేమి పడిపోలేదు వాళ్ళు గమనం నెగ్గుతున్నా ఆయన పార్టీ నెగ్గింది చాలాసార్లు నెగ్గింది అలాగే వైశ్యాస్ వైశ్య అవ్వడం వల్ల రోషయ్య అవ్వలేదు రోషయ్య వల్ల రోషయ్య అంటే ఎందుకని ఆయన క్యాస్ట్ వల్ల అవ్వలేదు వైశ్యాకి ఇవ్వకపోయినా పెద్ద నష్టం లేదు కాపులు ఎక్కువ మంది ఉన్నారు చాలా ఇచ్చారు చిరగా చాలా ఇచ్చారు అదే చెప్తున్నాం కదా ఎక్కువ మంది బెనిఫిషరీస్ బిలో పావర్టీ లేని బీసీస్లో ఎస్సీస్లో ఉంటారండి మిమ్మల్ని నేను రాబిన్ హుడ్ మీకు అనేటువంటి ఒక ఇమేజ్ ఇవ్వడానికి ట్రయల్ జరుగుతుంది దాంట్లో భాగం ఇది మంత్రులు ఎక్కువ ఇవ్వటం కమ్మాసన్ అయితే టోటల్గా తీసేయటం ఒక ఏదో ఉంటుంది అతను మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ ఫూల్ అతని స్ట్రాటజీ బిజినెస్ మ్యాన్ స్ట్రాటజీ అతను పక్కా వ్యాపారస్తుడు ఆ వ్యాపార స్ట్రాటజీలోనే వెళ్తున్నాడు